राष्ट्र पब्लिक सर्विस कमीशन प्रक्षालन चेयालनि एनएससीआई डिमांड चेसिंदि। ग्रूप वन प्रीलिम्स रद्दु चेयालनि हाईकोर्टु आदेशालपै स्पंदिंचिन आ संघं राष्ट्र अध्यक्षुडु बलमूरि वेंकट ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు। ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు రద్దవడం ప్రభుత్వం టీఎస్పీఎస్సీ తీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు। కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగ యువతరు నైతికంగా దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు। రెండు సార్లు పరీక్ష రాసి నష్టపోయిన నిరుద్యోగ యువతులకు లక్ష రూపాయలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు। ఏదైతే మొదట ఒకసారి గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయ్యి ఉన్న ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అయినప్పుడు రెండోసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించినప్పుడు निरुद्योग नमक कल विधा नोटिफिकेशन इंप्लीमेंट बायोमेट्रिक विधाना अमल विधा एग्जाम कंडक्ट बाध्यता टीएसपीएससी बोर्ड पैन उ आ रक आदेश बाध्यता राष्ट्र प्रभुत्व पैन उ टीएसपीएससी प्रक्षालन इटकी पट्टुले कहीं एग्जाम अवकतवकल जरगकंट कंडक्ट बाध्यता अभी पट्टुक बायोमेट्रिक विधा अमल ओएमआर शीट अवकतवकल मोदी इच्छा 232256 संख्य की वारं रोज तरह इंको 256 मंदिर अडिशनल एग्जाम रासरुख तपिंदी दिन अडिशनल ऐड वाल निरुद्योग एग्जाम रास आस्पिरेंट्स नमका को न्यायस्था आश्रयिंचे वील डिमांड डिमांड भावी न्यायस्था वील पिटिशन अलव ग्रूप वन परीक्ष रद्दू केवल राष्ट्र प्रभुत्वम चित्तशुद्धि लेनीतन वीलू गत ग्रूप वन पेपर ఏదైతే సంబంధించిన పేపర్ లీక్ చేసినా దానికి ఇది నిదర్శనము। తప్పు చేసిన టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల్ని ఇంకా కొనసాగించి వాళ్ళని వెనకేసుకొస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సంబంధించిన మంత్రులు గాని కేఆర్ గాని వారి నిర్లక్ష్యం స్పష్టమైంది। దానితో పాటు నిరుద్యోగులందరూ కూడా మేము భరోసా మేము హామీ ఇస్తున్నాము। ఏ కలతోటి కాంక్షతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు అరువులైన ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే విధంగా రేపొదున ఏర్పడే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఆ దిశగా నోటిఫికేషన్లు వస్తాయి। ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ విధానంతోటి ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ఒక్క టిఆర్ఎస్ ప్రభుత్వం నష్టపోయిన ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా లక్ష రూపాయలు ఏదైతే సంబంధించిన అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి ఖాతాల్లో జమ చేయాలి। ఎందుకంటే ఇది వాళ్ళ తప్పిదం వల్ల జరిగిన ఒక తప్పు కాబట్టి జమ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం। మీరు చేయని పక్షాన నిరుద్యోగుల పక్షాన రేపొద్దున మీరు టిఆర్ఎస్ ఎలక్షన్ లో ఎక్కడ తిరిగిన రోడ్లపైన మిమ్మల్ని అడ్డుకుంటా మెన్నేసే పక్షాన అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను।